దేశానికి దేశాన్ని భారత మాతను సంకెళ్ళు విడిపించడానికే బీఆర్ఎస్ వచ్చింది. నిన్న బీఆర్ఎస్ ఖమ్మం వేదికగా కేసీఆర్ చేసిన కామెంట్స్ అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సంకెళ్ళేసి భారత మాతను కట్టేసినాయి, నేను విడిపిస్తా అంటున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం తీసుకున్నట్టు అంటే ఆయన సంకెళ్ళే మేము విడిచినాం. తెలంగాణ బందీ అయింది అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అయింది. మరి బ్రిటిష్ వాడు ఇయ్యలేదు నాకు స్వాతంత్రం. కాబట్టి అవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే ఒక ఒక భ్రమను క్రియేట్ చేసే పని నిన్న చేసింది అని కొత్తగా ఏమున్నది? ఇంకా ప్రెస్ మీట్లో 2 గంటలు చెప్పుకోగలిగింది. మీరేం లేవరు, కూర్చుంటే లేవరు, ఆయన లేచేదానికి లేవరు. అవసరమైతే మీకు బిర్యానీ కూడా తెప్పిస్తారు కానీ ఆడ హెలికాప్టర్ టైం అవుతుంది, లేకపోతే లేకపోతే చెవులకి వెళ్ళి రక్తం వెళ్ళి చస్తుంటుంది. అవును, అంటే అది అదొక నమ్మకం కల్పించేటట్టుగా చేసారు కానీ చప్పగా లేదు మీటింగ్. ఎక్కడన్నా ప్రజల స్పందన ఉందా ఎక్కడన్నా? ఓకే, అసలు వాళ్ళు వచ్చింది దేనికి? ఖమ్మం మీటింగ్కి వచ్చిర్రా, జాతీయ మీటింగ్కి వచ్చిర్రా, అంతర్జాతీయ మీటింగ్కి వచ్చిండ్రా అనేది వాళ్ళకు పరేషాను. వాళ్ళ లెక్క ఏమున్నది? కూలీ 200 400 ఇట్లా కూలీ ఉన్నది. ఇప్పటికి కూడా ఇస్తామన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ మీటింగ్ పథకం అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది టీఆర్ఎస్. మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ 200 రూపాయలు బీరు బిర్యానీ అని పెట్టుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎట్లీస్ట్ టీఆర్ఎస్ వల్ల, లేకపోతే ఎవరో ఇప్పుడు మిర్చి పంట వేసేటోళ్ళను అది ఏరేటోళ్ళను వాళ్ళని తీసుకుపోయినారట, ఆ తెచ్చిన వాళ్ళు ఎవరైతే మేస్త్రీలు ఉంటారో వాళ్ళు ఫీల్ అవుతున్నారు మళ్ళీ రేపు ఓట్లు అప్పుడు ఎట్లా ఇప్పుడు ఇట్లా ఇవ్వకపోతే అని చెప్పేసి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి దాంట్లో ఈ కొస మెరుపులు ఏంటి, వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడితే ఈయన తెలుగులో మాట్లాడి, హిందీలో మాట్లాడింది ఖమ్మం వాళ్ళకి అర్థం కాలే, తెలుగులో మాట్లాడింది దేశం వాళ్ళకి అర్థం కాదు, దేశం వాళ్ళకి అర్థం కాదు. అంటే అదొక టిపికల్గా అంటే దయాకరన్న 100 కోట్లు ఖర్చు పెట్టి ముగ్గురు ముఖ్యమంత్రులను పిలుచుకొని ఆయన హరీష్రావు దాదాపు 20 రోజులు అక్కడే మకాం పెట్టి ఇంత పెద్దగా చేసి దేశానికి ఒక దిశానిర్దేశం చేస్తామని ఆయన సభ పెడితే మీరు దాన్ని కామెడీ కిందికి చేసేసారండి. ఏ నాకైతే ఒకళ్ళు నేను ఇప్పుడు చూపిస్తా అన్న, ప్రపంచ బ్యాంక్ ఆఫీస్ తీసుకొచ్చి ఊళ్ళో పెట్టుకుంటే ఇది ప్రపంచం అవుతుందా అన్న? అంటే జాతీయ పార్టీ అని తీసుకొచ్చి ఖమ్మంలో పెడితే జాతీయ పార్టీ అయింది అన్న? కనీసంగా ఛత్తీస్గఢ్ వాళ్ళను, కర్ణాటక వాళ్ళను, మహారాష్ట్రలోనూ ఇట్లా తీసుకురావాలని ఖమ్మమే 2-3 లక్షలట. ఓకే, ఇక చుట్టుపక్కల వాళ్ళు రిప్రజెంటేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ పక్కన ఉన్నది, సూర్యాపేట పక్కన ఉన్నది, దూరం నుంచి పెట్టలే మళ్ళీ 100 కిలోమీటర్ల రేడియస్లోనే ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేసి మిగతా రిప్రజెంటేషన్ చేసినట్టు. బట్ ఏమిచ్చింది మీటింగ్ అనేది నువ్వు నాకు చెప్పింట పోనీగో ఈ అంశాల్లో ఒక స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీ అంటే వాళ్ళకు ఒక విధానాల్లో ఎగ్జాంపుల్ వాటర్ చెప్పిండు మనం. మనకెందుకు 1200 టీఎంసీల బ్యారేజ్లు, మనకెందుకు 400 1400 5000 ఎందుకు? మనకెందుకు? మనది మైదాన ప్రాంత నదులు ఉంటాయి. ఓకే, మైదాన ప్రాంత నదులకు కాలు అడ్డం పెడితే కాలువ మళ్ళీ నదులు మనకి. ఇప్పుడు మీరు 12 కిలోమీటర్ల విస్తృతితోనే గంగానది, బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాలు. అవును, ఏ ఒక్క పాయను మలుపుకున్నా సరే మనకు అవుతుంది. మనం 3 గోర్జెస్ లెక్క అత్యంత ఎత్తైన ప్రాజెక్టులు, లేకపోతే కొలరాడో లెక్క లోతైన ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉండదు ఆయనకంటే. భారత భౌగోళిక స్థితిగతుల మీద కేసీఆర్కున్న అవగాహన నేను అర్థమైంది. ఇప్పుడు గంగానది తీర ప్రాంతం ఎన్ని లక్షల ఎకరాలు పారుదల ఉంటుందో, అదే పెద్ద కెనాల్ మనకు. జీవనది వస్తున్న కొద్దీ మనం ఏం చేస్తాం, జస్ట్ అక్కడ టాకా వేసి డైవర్ట్ చేసుకుంటున్న దాఖలాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గోదావరి నది ఏడగడతోను, గోదావరి నది మీద ఒక 1200 టీఎంసీలు కట్టేది అని ఉందా నీకు? ఆ నుంచి ఇక్కడికి నాసిక్ నుంచి అవసరది వరకు తీసుకురా ఇట్లా ఎక్కడన్నా? ఎక్కడా ఉండవు అవి, ప్లెయిన్ నదులు. కాబట్టి తర్వాత 70,000 టీఎంసీల లెక్క చెప్పిండు. 70,000 టీఎంసీలు అనేది ఒక గంగానదితోనే పోతాయి. ఓకే, ఒక గంగానదితోనే సముద్రంలో కలిసేయి. అవును, మన గోదావరి వరద ఉధృతి వచ్చినప్పుడు దాదాపు 7,000 పైచిలకు టీఎంసీలు కలుస్తాయి. అట్లా నీకున్న నదులు అనేది 8,000 టీఎంసీలు లక్షల కొద్ది కలుస్తాయి. మనం ఎక్కడ ఏ అవసరం కొద్ది ఏది అవసరమైతే అది కడతాం.